సింగర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత రెండో వివాహం చేసుకున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే సునీత వివాహంపై వరుస కథనాలు వస్తున్నా సునీత స్పందించలేదు ఆ వార్తలను ఖండించడం లేదా సమర్థించడం చేయలేదు కాగా హఠాత్తుగా నేడు సింగర్ సునీత ఎంగేజ్మెంట్ జరుపుకున్నట్లు తెలుస్తోంది కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరైన ఈ వేడుకను ఆర్భాటాలకు దూరంగా మీడియా కంటికి తెలియకుండా సింగర్ సునీత జరుపుకున్నారు ఇక సునీత చేసుకోబోయేది వ్యాపారవేత్తగా సమాచారం అందుతోంది ఓ యూట్యూబ్ మీడియా సంస్థకు చెందిన అధిపతితో సింగర్ సునీత ఎంగేజ్మెంట్ జరుపుకున్నారట త్వరలోనే వీరి వివాహం జరగనుందని సమాచారం మొదటి భర్తతో విడిపోయిన సునీత చాలా కాలంగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు వీరికి ఓ అబ్బాయి అమ్మాయి ఉన్నారు ప్రముఖ గాయని సునీత వివాహంపై వస్తున్న రోమర్లకు చెక్ పడింది గత కొన్ని రోజులుగా ఆమె రెండో పెళ్లిపై వదంతులు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ క్లారిటీ ఇచ్చారు ఈ మేరకు డిజిటల్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న బిజినెస్ మెన్ రామ్ వీరప్పనేనితో సోమవారం ఉదయం సునీత నిశ్చార్దం జరిగింది అతి కొద్ది మంది సమక్షంలో ఇంట్లోనే సింపుల్గా నిశ్చితార్థ కార్యక్రమాన్ని నిర్వహించారు కాగా పంతొమ్మిదేళ్ల వయసులోని సునీతకు పెళ్లైంది ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త తీరుతో విసుకుపోయి విడాకులు తీసుకున్న సునీత పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు ఇక సింగర్గా పంతొమ్మిది వందల తొంభై ఐదులో కెరీర్ ప్రారంభించిన సునీత వెయ్యికి పైగా సాంగ్స్ వివిధ భాషలలో పాడారు తీయనైన స్వరం కలిగిన సునీత అనేక మంది హీరోయిన్స్ కి డబ్బింగ్ ఆర్టిస్ట్గా గాత్రదానం కూడా చేశారు పలు టీవీ కార్యక్రమాలలో జడ్జిగా కూడా సునీత వ్యవహరించడం జరిగింది